फ्रेंड्स चुनाव बीवीआर जॉब्स इन्फो यूट्यूब चैनल फ्रेंड्स वीडियो में मैं लेटेस्ट आर फार्मा कंपनी की संबंधी वाक इन इंटरव्यू से संबंधी मन को नोटिफिकेशन इच्छा सो वाट की संबंधी पूर्ति विवरा एंकंटे कंपनी की ओर एलिजिबिलिटी क्रिटेरिया उबी ఒకటైతే మీకు డైరెక్ట్ గా నేను చెప్పేచ్చు సో కాబట్టి ఆరు ఉన్నాయి కాబట్టి వీడియోని అయితే ఫుల్ గా అయితే చూడండి మీకు ఏదో ఒక కంపెనీలో మీకు సూటబుల్ గా అయితే ఉంటుంది సో ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ సైడ్ జాబ్స్ చేయాలనుకునేవాళ్ళు కావచ్చు అలాగే ఎలిజిబుల్ కండిషన్స్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు యూస్ అవుతుందనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక స్మాల్ లైక్ చేసి మీరు గిన ఎలిజిబుల్ అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి జాబ్ ప్లేస్మెంట్ అయితే పొందండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అయితే మనకు తెలియజేయండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో కూడా జాయిన్ చేసి మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే పొందండి సో మనం లేట్ చేయకుండా ఇక్కడ వివరాలు అయితే చూద్దాం మనం ఫస్ట్ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీకి సంబంధించి మనకు ఇంజెక్టబుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి హైరింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు సో క్వాలిఫికేషన్లో చూస్తే మనకు డిప్లొమా కావచ్చు అంటే బి ఫార్మా ఎం ఫార్మా బీఈ కావచ్చు అంటే ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అది కూడా విత్ మినిమం 60% అయితే మార్క్స్ కూడా ఉండాలి అది కూడా ఇక్కడ వచ్చేసి 10 to 16 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు సో అడిషనల్గా స్కిల్స్ కూడా అయితే అడగడం జరుగుతుంది సో ఇంకా దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇంకా ఆటోక్లేస్ అసెప్టింగ్ ఫిల్లింగ్ సంబంధించి కావచ్చు ఈ విధంగా కొన్ని స్కిల్స్ అయితే అడగడం జరుగుతుంది అలాగే మస్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి లీడింగ్ మేనేజింగ్ స్టేక్ హోల్డర్ స్కిల్స్ సంబంధించి అయితే ఉండాలి సో ఇంకొకటి ఏంటంటే అలాగే దీనికి సంబంధించి క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ అండ్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ రెడ్డిస్ ఇన్ ద లాస్ట్ 6 మంత్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే ప్రీవియస్గా 6 మంత్స్ వరకు ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా క్లియర్ అయితే మెన్షన్ చేశారు సో అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళనేది మీ యొక్క రిజ్యూమ్ అనేది ఈ యొక్క ఏదైతే వాళ్ళు మెయిల్ ఐడి ఇవ్వడం జరిగిందో ఆ యొక్క మెయిల్ ఐడికి అయితే మీరు షేర్ చేయాల్సి ఉంటుంది అది కూడా బిఫోర్ 15th April లోపు అయితే వాళ్ళు ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే వాళ్ళు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంటర్వ్యూకి రమ్మని సో మీకు జాబ్ లొకేషన్ కూడా వచ్చి మనకు విశాఖపట్నం అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో గుడ్ హెల్త్ పరంగా ఎవరైతే క్యాబిలిటీ ఉంటే వాళ్ళు మాత్రమే దీనికైతే రిజ్యూమ్ అయితే షేర్ చేసి అండ్ నెక్స్ట్ వన్ మనకు కంపెనీ వచ్చేసి అన్నోరో ఫార్మా కంపెనీకి సంబంధించి కూడా మనకు ఒక హైరింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా ఈ యొక్క కంపెనీకి సంబంధించి మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగాలు అయితే అవకాశం ఉన్నాయి అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి డిప్లొమా బి ఫార్మా ఎం ఫార్మా కంప్లీషన్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఫ్రెషర్ ఆపరేటర్ అలాగే సీనియర్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉంటాయి సో ఇంకా దీనికి సంబంధించి 0 to 6 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ నాట్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ అవుతారు సో ఇంకా దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ ఉంటుందని చూస్తే మనకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఎప్పుడంటే మనకు 10వ తేదీ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది టైమింగ్ వచ్చేసి 9 AM to 2 PM విలేజ్ వచ్చేసి జిన్నారం మండలం డిస్టిక్ తెలంగాణ 50231 3 అయితే ఇచ్చారు సో అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలో దానికి సంబంధించి మీ యొక్క లాస్ట్ 3 మంత్స్ శాలరీ స్లిప్స్ కావచ్చు ఇంకా మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ కరెంటు కంపెనీ అపాయింట్మెంట్ అంటే మీరు ప్రెయింట్ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు సో ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అలాగే మీ యొక్క కరికులం మీద రిజ్యూమ్ కావచ్చు ఇవన్నీ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి సో అండ్ నెక్స్ట్ వన్ కంపెనీకి వచ్చేస్తే మనకు మైత్రి డ్రగ్స్ అండ్ ప్రైవేట్లో ఉండే కంపెనీలో కూడా మనకు 10వ తేదీ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కూడా వచ్చేసి మనకు ఇక్కడ వేకెన్సీస్ కింద చూస్తే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అలాగే ఎగ్జిక్యూటివ్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎం ఫార్మా బిఎస్సి బి ఫార్మా కంప్లీట్ చేసి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఓన్లీ పురుషులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అలాగే ఇంకా దీనికి సంబంధించి మనకు వాకింగ్ టైమింగ్ వచ్చేసి మనకు 9 AM to 1 PM వరకు అయితే ఉంటుంది సో వెన్యూ అండ్ వర్క్ లొకేషన్ విషయానికి వస్తే మనకు మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు బొంతపల్లి గుమ్మిడాల సంగారెడ్డి జిల్లా తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది సో పిన్ కోడ్ అలాగే దీనికి సంబంధించి ల్యాండ్ మార్క్ వచ్చి మనకు బొంతపల్లి అయితే ఉంటుంది సో అలాగే ఇక్కడ కాంటాక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి మీకు డీటెయిల్ తెలుసుకోవచ్చు అలాగే నోట్ పన్నెండు మనం దీనికి సంబంధించి లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇంకా ఫొటోస్ అలాగే ఇవన్నీ తీసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి అలాగే ఇంకోటి నోట్ 2 వచ్చేసి మనకు ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వీ ప్రొవైడ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ బాలనగర్ సో ఎవరైతే అక్కడ లోకల్గా ఉండాలక్కడైతే మనకు కూకట్పల్లి బాలనగర్ వాళ్ళకి కూడా వచ్చేసి మనకు సబ్సిడీస్ క్యాంటీన్ ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వన్ కంపెనీ కూడా మనకు వచ్చేసి చూస్తే మనకు శ్రీకృష్ణ ఫార్మాసిటికల్స్ కంపెనీలో కూడా మనకు క్వాలిటీ అస్యూరెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళైతే రిక్వైర్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి శంషాబ్ అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 10th అయితే అంటే ఈ నెల 10వ తేదీ ఇంటర్వ్యూ ఉంటుంది టైమింగ్ వచ్చేసి 10:30
ఏమైతుంటుంది. సో ఎవరైతే క్వాలిటీ అస్యూరెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి 3 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇక్కడ మీరు కింద చూడొచ్చు మనకు ఇక్కడ హెల్ప్ నెంబర్స్ కూడా అయితే ఇచ్చారు. సో వాళ్ళ కాలేజ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూ వెన్యూ విషయం చూస్తే మనకు శ్రీకృష్ణ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ యూనిట్ 3 సర్వే నెంబర్ 57 గొల్లకొండ కాలర్ రాయకుంట విలేజ్ శంషాబాద్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఈ యొక్క కంపెనీ కూడా మనకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది, నాట్ ఫిమేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సో అలాగే ఇంకొక కంపెనీ కూడా వచ్చి మనకు మాయిస్ట్ అనే యొక్క కంపెనీ కూడా వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు వచ్చేసి డిపార్ట్మెంట్ కింద చూస్తే మనకు క్వాలిటీ అస్యూరెన్స్ అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి 2 to 3 to 5 ఇయర్స్ 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. వర్క్ లొకేషన్ కూడా మీకు వచ్చేసి గుండ్ల పోచంపల్లి అప్పర ఎక్స్పోర్ట్ పార్క్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మేడ్చల్ వచ్చేసి ఈ యొక్క కంపెనీ అయితే మీకు వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ మనకు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా రిక్వైర్ చేస్తున్నారు. డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా అంటే డిగ్రీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇలా ఏదైతే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి మనకు ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు ఆల్రెడీ 7వ తేదీ నుంచి అయితే జరుగుతున్నాయి. అంటే మనకు ఆల్రెడీ 7వ తేదీ నుంచి 9th వరకు అంటే రేపు కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఫర్ ఆల్ ద అబౌవ్ పొజిషన్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్లేస్ కూడా వచ్చి మనకు ఎక్కడ నుంచి వస్తే ఫ్లాట్ నెంబర్ 104 అప్రిల్ ఎక్స్పర్ట్ పార్క్స్ గుడ్ల పోచంపల్లి విలేజ్ మేడ్చల్ 500014. సో ఇది అయితే అడ్రస్. కాబట్టి టైమింగ్ వచ్చేసి 10 AM to 4 PM. సో అప్లికెంట్స్ హూ ఆర్ అనేబుల్ టు అటెండ్ ఇంటర్వ్యూ క్యాన్ మెయిల్ యువర్ రిజ్యూమ్ టు, ఒకవేళ దీనికి సంబంధించి మీరు ఒకవేళ అటెండ్ కాలేకపోతే మెయిల్ కలిగితే రిజ్యూమ్ ఫార్వర్డ్ అయితే చేయమని చెప్తున్నారు. ఇక్కడ మెయిల్ వాళ్ళు కూడా అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ మనకు కంపెనీ చూస్తే మనకు హానర్ ల్యాబ్స్లో కూడా అయితే మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు అలాగే క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అస్యూరెన్స్ EHS ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే రిక్వైర్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేస్తే మనకు బీఎస్సీ బీటెక్ కెమికల్ కావచ్చు, ఎంఎస్సీ అలాగే ఇంకా బీఎస్సీ ఇలా డిప్లొమా బీటెక్ పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా దీనికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ ఉంటుందో చూస్తే మనకు హానర్ ల్యాబ్స్ లిమిటెడ్ బిసైడ్ బాటా షోరూమ్ నియర్ ఎర్రగడ్డ రైతు బజార్ ఎర్రగడ్డ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చి మనకు 10వ తేదీ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అలాగే 11వ తేదీ కూడా అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి. టైమింగ్ వచ్చేసి 9:30 to ఈవినింగ్ 3:30 వరకు అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో అలా తీసుకెళ్ళాలని చూస్తే డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి, సివి, ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్, ఆల్ ప్రీవియస్ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ అని ఇంకా దీనికి సంబంధించి మీకున్న డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళండి. అలాగే ఇంకా దీనికి సంబంధించి మనకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో అక్కడ మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇవారి వీడియోలో మనం టోటల్గా 6 ఫార్మా కంపెనీలకు సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాము. ఈ యొక్క హానర్ ల్యాబ్స్లో కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం వాళ్ళైతే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే వెంటనే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.